ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికలు చూస్తుంటే చాలా మందికి చాలా ప్రశ్నలు వినబడుతున్నాయి. ఓవైపు ఎన్నికల కమిషన్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గంటకో ట్విస్ట్ ఇస్తూ షాకుల మీద షాకులు ఇస్తుండగా, మరోవైపు ఆంధ్రప్రదేశ్ సర్కార్ సైతం ఎన్నికల కమిషనర్ బాధ్యతలను గుర్తు చేస్తూ బలమైన షాకులు కూడా ఇస్తుంది ప్రభుత్వం. అయితే నిమ్మగడ్డ వైఖరి ఆంధ్రప్రదేశ్ ప్రజలు సైతం అసహనంతో ఉన్నారనే వార్త వినబడుతుంది. చీటికి మాటికి కోట్ల చుట్టూ తిరుగుతూ చిన్న చిన్న సమస్యను సైతం ఆయన చాలా పెద్దదిగా సృష్టిస్తున్నారు అంటూ ప్రజలు అంటున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మరోసారి హైకోర్టును ఆశ్రయించినట్టుగా తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై హైకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారాయన. రాష్ట్ర ఎన్నికల సంఘానికి సహకరించాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించినప్పటికీ కూడా సర్కార్ దాన్ని అసలు పట్టించుకోవడం లేదని, కోర్టు ధిక్కరణకు పాల్పడిందంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఎన్నికల కమిషనర్. గతంలో అప్పటి చీఫ్ సెక్రటరీ నీలం సహని, పంచాయతీరాజ్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేదుల పేర్లను కూడా ఆయన ఈ పిటిషన్లో పేర్కొన్నారట. అయితే ఇప్పుడు సిఎస్ ఆదిత్యనాథ్ దాసును ప్రతివాదిగా చేసేందుకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. దీనిపై విచారణ సోమవారానికి వాయిదా పడినట్లుగా తెలుస్తుంది. అయితే నిమ్మగడ్డ చేస్తున్న ఈ దూకుడుకు జగన్ సర్కార్ భారీ బ్రేకులే వేయడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది. అయితే ఇక లాభం లేదు అని ఏకంగా సెంట్రల్ను రంగంలోకి దింపే పనిగా జగన్ ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తుంది. వైఎస్ జగన్ సర్కార్ ఏదైనా సరే గెలిపే దిశగా అడుగులు వేస్తుంటారు. ఇలా తప్పులు చేస్తూ అడ్డంగా తన ఇష్టం వచ్చినట్టు చేస్తూ వెళ్తుంటే ఎన్నికల కమిషనర్ ఏదో రాజ్యాంగ పదవి అని ఇదోటి అదోటని చెప్పి ఆయన పరిగెడుతుంటే సర్కార్ ఊరుకుంటుందా? బ్రేకులు వేయక తప్పదు. అయితే జగన్ కేంద్రంతో సంప్రదింపులు జరిపినట్టు తెలుస్తుంది. కేంద్ర ఎన్నికల సంఘానికి సైతం జగన్ అధికారులు లేఖపూర్వకంగా అసలు వివరాలను తెలిపారట. ఎన్నికల కమిషనర్ చేస్తున్న పనులను, ఆయన విధి నిర్వహణలో ఆయన కార్యాచరణ ఎలా ఉంది అనే దానిపై ఓ స్పష్టత ఇవ్వడానికి జగన్ సర్కార్ సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది. కేంద్ర ఎన్నికల అధికారులకు సైతం ఈ వ్యవహారాలను చెప్పే ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇంకా ఏమైనా ముందుకు వెళ్తే రంగంలోకి కేంద్ర పెద్దలు కూడా జోక్యం చేసుకోవాలని, ఖచ్చితంగా మీరు మాట్లాడాలి అని కూడా జగన్ ఒత్తిడి తెచ్చే ప్రయత్నం ఉంది. వైఎస్ జగన్ ఇప్పుడు ఏది చెప్పినా చేసే పరిస్థితిలో బీజేపీ ఉంది. బీజేపీకి ఇప్పుడు ఆటుపోట్లు చాలా ఉన్నాయి. బీజేపీకి జగన్ సర్కార్ తోడు ఖచ్చితంగా కావాల్సిన పనింది. అయితే జగన్ సర్కార్ చెప్పినట్టు కేంద్రం చేస్తుందా? ఖచ్చితంగా జగన్ ఏమైనా చేయరాంది చేయమంటున్నారా? అసలు న్యాయమే చేయమంటున్నారు కదా, దీనికి కేంద్రం ఎందుకు ఓకే చెప్పదు? పంచాయతీల్లో ఏకగ్రీవాలు చేస్తే తప్ప ఇది జగన్ సర్కార్ ఏమైనా కొత్తగా ఇప్పుడు తెచ్చిన పథకాలా, లేకపోతే ఇప్పుడు తెచ్చిన ఏదైనా పద్ధత? ముందు నుంచి కూడా ఎన్టీఆర్ హయాం నుంచి కూడా ఈ ఏకగ్రీవాలు ఉన్నాయి. అప్పట్లో అంబేద్కర్ రచించిన రాజ్యాంగంలో ఈ ఏకగ్రీవాల గురించి ప్రస్తావించలేదా? మరి అలా ఏకగ్రీవాలు చేస్తే భారీ నజహారా ఇస్తుంటే ఎందుకు తప్పుపడుతున్నారు? ఇక్కడ మండిపడాల్సిన అంశం కాదు, ఆలోచించాల్సిన అంశం. నిమ్మగడ్డ ప్రెస్ మీట్లు చూస్తున్నా కూడా అందరికీ అదే ఆశ్చర్యం కలుగుతుంది. ఆయన ఒక ఎన్నికల కమిషనర్ మాదిరి ఎప్పుడూ మాట్లాడడం లేదు. రాజకీయ ప్రత్యర్థిగా ఎన్నికల్లో ఆరితేరిన వీరుడిలా మాట్లాడుతున్నారు. ఇలా చేస్తే ఊరుకోను, అలా చేస్తే వదిలేదు లేదు, నేను న్యాయంగా ఉన్నాను కాబట్టే ఇంత ధైర్యంగా ఉన్నారు అంటే ఎవరైనా అన్యాయం చేస్తూ ప్రజలు గెలిపిస్తారా? అన్యాయం చేసే వాళ్ళను ప్రభుత్వంలో ఉండి ప్రజలు అధికారం చేపడతారా? ఇవన్నీ నేరుగా ఆయన ముఖ్యమంత్రి జగన్ను టార్గెట్ చేసే మాట్లాడుతున్నట్టు తెలుస్తుంది. అయితే వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలోనే నేను మంచి పేరు సంపాదించాను, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నా పనితనం గమనించే నాకు ఉన్నతమైన శిఖరానికి దోహదపడేలా చేశారు, నిజానికి నేను వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అభిమానిని అంటూ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తాజా ప్రెస్ మీట్లో ఎన్నెన్నో డైలాగులు కొట్టిన విషయం మనం చూస్తూనే ఉన్నాం. ఓవైపు వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని ప్రశంసిస్తూనే మరోవైపు జగన్ అధికారాన్ని తప్పుపట్టే ప్రయత్నం చేశారు నిమ్మగడ్డ. అయితే ఇప్పుడు అధికార పార్టీ నుంచి ఎలాంటి ప్రశంసలు ఎలాంటి విమర్శలు వస్తాయో చూడాలి ఇతనిపై. ఏది ఏమైనా నిమ్మగడ్డ చాలా రెచ్చగొట్టేటట్టే ఉంది ఆయన వ్యాఖ్యలు, దాంట్లో తప్పే లేదు. ఏదేమైనా జగన్ కేంద్ర ఎన్నికల సంఘంతో రంగంలోకి దిగబోతున్నట్టు తెలుస్తుంది. చూడబోతే మరో 2 రోజుల్లో బలమైన షాకులు తప్పదనే విశ్లేషణలు వస్తున్నాయి. చూద్దాం ఏం జరుగుతుందో మరి.